హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఈజ్ నవీన్ గుడి రోజు మనం కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గాను అతి ముఖ్యమైన అంశాలను తీసుకొని మీకు లేటెస్ట్ త్రీ మంత్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ బిట్స్ అవన్నీ మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్ని మీకు కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన షార్ట్రిక్ కోర్స్ షార్ట్ షార్ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇందులో మీకు టోటల్గా నూట యాభై పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన అన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్లో ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిర్వహించే ఏ ఎగ్జామ్ అయినా జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్ షార్ట్రిక్ ట్రిక్ అనే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి ఫ్రీ వీడియోస్ ఉన్నాయి ఫ్రీ వీడియోస్ నచ్చిన వారు ఉంటే షార్ట్రిక్ కోర్స్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంది లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన లోగోతో డౌన్లోడ్ చేసుకొని షార్ట్రిక్ కోస్ అనేది తీసుకోండి ఇక మన టాపిక్లోకి వస్తే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మొదటగా మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించి చూద్దాం ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రతి ఏటా మనకు పాస్పోర్ట్కి సంబంధించి అత్యంత శక్తివంతమైన దేశాల లిస్ట్ అనేది మనకి ఇస్తుంది దీని ప్రకారం ఆరు దేశాలు పాస్పోర్ట్కి సంబంధించి అత్యంత శక్తివంతమైనవి నిలిచాయి ఇవన్నీ టాప్ లెస్లో ఉన్నాయి ఈ ఆరు దేశాలు ఈ ఆరు దేశాలను కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి ఆరు దేశాలు ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ సింగపూర్ ఈ వారు ఈ వారు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒక చిన్న కోడ్ చెప్తాను హెన్లీ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటున్నా కదా ఇక్కడ చూడండి కోడ్ హెల్దీ హెల్దీ ఫ్రాన్స్ హెల్దీ ఫ్రాన్స్ ప్రాన్స్ హెల్దీ ప్రాన్స్ రొయ్యలు హెల్దీ ప్రాన్స్ తిన్నా కూడా జ్వరం వచ్చింది జ్వరంతో పాటు బాడీ పెయిన్స్ కూడా వస్తాయి జ్వరంతో పాటు ఇటు పెయిన్స్ కూడా వచ్చాయి అని చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు జెస్సీకి చెప్తున్నాడు హెల్దీ ప్రాన్స్ తిన్నా కూడా జ్వరం వచ్చింది జ్వరంతో పాటు పెయిన్స్ కూడా వచ్చాయి అని జెస్సీకి చెప్తున్నాడు దీని ప్రకారము హెల్దీ అంటే మనకు సిమిలర్ రైమింగ్ వర్డ్స్ మన కోడ్లోనే ఉంటుంది దేనికి సంబంధించిన కోడ్ అనేది హెల్దీ అంటే హెన్లీ రైమింగ్ వర్డ్ హెల్దీ అంటే హెన్లీ గురించి చెప్తున్నాం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ క్రాన్స్ ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ మొదటి స్థానం ఇవన్నీ మొదటి స్థానం అంటే టాప్ లెస్లో ఉన్నవే ఫ్రాన్స్ తిన్నా కూడా జ్వరం జ్వరం జర్మనీ జ్వరం జర్మనీ చూడండి ఇక్కడ జ్వరం జర్మనీ ఇటు జ్వరంతో పాటు ఇటు ఇటు అంటే ఇటలీ ఇటు పెయిన్స్ కూడా వచ్చాయి పెయిన్స్ అంటే స్పెయిన్ పెయిన్ స్పెయిన్ పెయిన్ స్పెయిన్ పెయిన్ ఇవన్నీ రైమింగ్ వర్డ్స్ స్పెయిన్ పెయిన్ అని ఎవరు చెప్తున్నాడు జెస్సీకి చెప్తున్నాడు జపాన్ సింగపూర్ జస్సీ చెప్ జెస్సీకి చెప్తున్నాడు ఓకేనా హెన్లీ హెన్లీ అంటే హెల్దీ హెల్దీ ఫ్రాన్స్ తిన్నా కూడా జ్వరం జర్మనీ ఇటు బాడీ పెయిన్స్ కూడా వచ్చాయి ఇటు ఇటలీ పెయిన్స్ కూడా వచ్చాయి ఓకేనా ఇలా గుర్తుపెట్టుకున్న మనకి ఆర్ అనేవి ఈజీగా గుర్తుంటాయి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఏ దేశాలు శక్తివంతమైనవి ఇవి ఎగ్జామ్లో ఆప్షన్స్ ఊడిస్తాడు కింద వాటిలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం శక్తివంతమైన దేశం కాంది మోటి ప్లేస్ లేనిది ఏదని వీటి లేనిది ఊడిస్తాడు అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు మార్క్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఈ జాబితాలో మరి భారత స్థానం ఎంత అంటే ఎనభైవ స్థానం ఈ జాబితాలో భారత స్థానం ఎనభైవ స్థానం దక్కించుకుంది అదేవిధంగా ఈ భారత్ పాస్పోర్ట్తో మనకు ఎన్ని దేశాల ప్రయాణించవచ్చు అంటే అరవై రెండు దేశాలకు ప్రయాణించవచ్చు భారత్ పాస్పోర్ట్ ఉంటే మనం అరవై రెండు దేశాలకు ప్రయాణించవచ్చు టోటల్గా ఈసారి జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అనే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికి చివరి స్థానమే ఉంటుంది మ్యాక్సిమం నుంచో చివరి స్థానమే ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానం అంటే నూట నాలుగో స్థానంలో ఉంది ఇదే లాస్టింగ్ నూట నాలుగు దేశాలను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ నూట నాలుగు దేశాల జాబితా ఇస్తే ఈ నూట నాలుగో స్థానం ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా ఇది మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించిన జాబితా అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ట్రిపుల్ వన్ మన భారతదేశం యొక్క ర్యాంకు నూట పదకొండు హంగర్ ఇండెక్స్ ఆకలి సూచికి సంబంధించి నూట పదకొండవ ర్యాంక్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హంగర్ ఆకలి హంగర్ ఎప్పుడు ఆకలి అవుతుంది ఒంటి గంట కొట్టగానే ఆకలి అవుతుంది ప్రతిరోజు మనం మధ్యాహ్నం లంచ్ ఎప్పుడు చేస్తామంటే ఒంటి గంట కాగానే మనం లంచ్ చేస్తాం కాబట్టి ఒంటి గంట కొట్టగానే ఆకలి అవుతుంది అట్లా వన్ 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 అని త్రీ టైమ్స్ రాస్తే హంగర్ ఇండెక్స్ సూచి వస్తుంది హంగర్ ఆకలి హంగరీ ఎప్పుడవుతుంది వన్ కొట్టగానే ఆకలి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇట్లా త్రీ టైమ్స్ రాస్తే మనకు ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది వాయు కాలుష్య నగరంగా పొల్యూషన్ ఎక్కువగా ఢిల్లీలో ఉంది అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించి ఏమేమి నిలిచాయని అంటారు అత్యంత ఖరీదైన నగరాలు ఖరీదైన నగర రిచ్ ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్ జూరిచ్ ఇవి రెండు నిలిచాయి సింగపూర్ జూరిచ్ ఇవి రెండు అత్యంత ఖరీదైన నగరాలు నిలిచాయి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి సింగపూర్లో ఉన్నంత మాత్రాన పూర్ కాదు అది రిచ్ రిచ్ కంట్రీగా నిలిచింది ఖరీదైన నగరాలుగా నిలిచింది ఓకేనా అలాగే జూరిచ్లోనే రిచ్ ఉంది జూరిచ్లో పేరులోనే రిచ్ ఉంది కాబట్టి ఖరీదైన ఖరీదైన ఖరీదంటే రిచ్ కాబట్టి ఇక్కడ ఇవి రెండు పూర్ ఉన్నంత మాత్రమైన పూర్ కాదు రిచ్ సింగపూర్ ఉంది అందులోనే రిచ్ పూరు రిచ్ రెండు ఉన్నాయి ఈ రెండు మనకు టాప్ ప్లేస్లో నిలిచాయి అత్యంత ఖరీదైన నగరాల జాబితాలు ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అదే విధంగా మనకు అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్ జ్యూరిస్ట్ నిలిచాయని చెప్పాను కదా గత ఏడాది సింగపూర్ ప్లేస్లో తొలి స్థానంలో న్యూయార్క్ ఉంటుండే ఇప్పుడు ఆ న్యూయార్క్ అనేది థర్డ్ ప్లేస్లో పడిపోయింది అంతకుముందు సింగపూర్ ప్లేస్లో న్యూయార్క్ ఉంటుండే ఈ న్యూయార్క్ అనేది ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చేసింది థర్డ్ ప్లేస్ మూడో స్థానానికి పడిపోయింది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ దీన్ని ఎవరు ఏది చేస్తుందంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై మూడు నగరాల్లో సర్వే నిర్వహించింది ఏ సర్వే చేస్తుంది అని అంటారు ఈ ఖరీదైన నగరాల జాబితాకు సంబంధించి ఏ సర్వే చేస్తుందంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇవి నూట మూడు నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది అదేవిధంగా చూడండి భారత్లో అత్యంత ఖరీ మరి ఇప్పటివరకు మనకు చూసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూసాం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు సింగపూర్ జ్యూరిచ్ అనేది టాప్లెస్లో ఉన్నాయి అత్యంత ఖరీదైన నగరాలుగా అదేవిధంగా మన ఇండియాలో చూస్తే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అనేది అగ్రస్థానంలో నిలిచింది ముంబై భారత్ వచ్చేసి మనకు ముంబై అనేది అత్యంత అగ్రస్థానంలో నిలిచింది ఖరీదైన నగరాలుగా నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఈ సెవెంటీన్త్ ఎడిషన్ పదిహేడు ఎడిషన్లో భాగంగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఐస్లాండ్ అనేది అత్యంత శాంతియుతమైన దేశంగా వితరించింది ఎప్పటికీ ప్రతిసారి ఐస్లాండ్ అనేది పీస్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉంటుందండి టూ థౌజండ్ ఎయిట్ నుంచి చూడండి టూ థౌజండ్ ఎయిట్ నుండి దాని అగ్రస్థానాన్ని అదే విధంగా కొనసాగిస్తుంది అంటే ఐస్లాండ్ అనేది దీంట్లో మార్పు లేదు పీస్ ఇండెక్స్ అనగానే మనకు ఐస్లాండ్ అని గుర్తుండాలి ఇక బండ గుర్తు గుర్తుపెట్టుకోండి పీస్ అనగానే మనకు ఐస్ పీస్ ఐస్ అని గుర్తుపెట్టుకోండి కోడ్ మన కోడ్ వచ్చేసి పీస్ అనగానే పీస్ ఇండెక్స్ అనగానే పీస్ అనగానే ఐస్ రైవింగ్ వర్డ్స్ పీస్ ఐస్ అని గుర్తుపెట్టుకోండి ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇంకా ఐస్లాండ్ నెక్స్ట్ అదేవిధంగా భారత్లో ఈ ర్యాంకింగ్ భారత్ ఈ ర్యాంకింగ్ ఎంత అంటే మరి పీస్ ఇండెక్ సంబంధించి భారత్ ఈ ర్యాంకింగ్లో ఎంత ఉందంటే వన్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది నూట ఇరవై ఆరో స్థానం పీస్ ఇండెక్ సంబంధించి అదేవిధంగా ఇంతకుముందు హెన్లీ పాస్పోర్ట్ అన్నాడు ఇప్పుడు హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసే ప్రపంచంలో అత్యంత సంపన్న సంపన్న నగరాల జాబితా అత్యంత సంపన్న నగరాల జాబితా టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్ సిటీ తొలి స్థానంలో నిలిచింది హెన్లీ పార్ట్నర్స్ విడుదల చేసే ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితా సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఆగ్నేయ ఆసియాలోని మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ను ఇండోనేషియా ఇటీవల ప్రారంభించింది ఇక్కడ ఇండోనేషియా అనేది ఇటీవల మొట్టమొదటి బుల్లెట్ రైల్ని ప్రారంభించింది దాని పేరు ఏంటి అని అంటాడు ఊష్ ఊష్ ఇండోనేషియా ఊష్ అనే బుల్లెట్ ట్రైన్ని ప్రారంభించింది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇండోనేషియాలో నేష్ అని ఉంది నేష్ ఇండోనేషియా ఇండోనేషియా నేష్ ఇక చూడానికి కలర్తో పెట్టాను నేష్ దాని పేరేంటి ఊష్ ఊష్ అనే బుల్లెట్ ట్రైన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇండోనేషియాలో నేష్ ఉంది దాని పేరు ఊష్ నేష్ ఊష్ రైవింగ్ వర్డ్స్ సింపుల్గా గుర్తుంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి విమానాల్లో ప్రయాణించే వారు డిజిటల్ పాస్పోర్ట్ ఉపయోగించుకోవచ్చు అని అనుమతించిన మొట్టమొదటి దేశం ఏంటి అంటే ఫిన్లాండ్ డిజిటల్ పాస్పోర్ట్స్ మనం మొబైల్లో చూపించుకోవచ్చు విమానాలు ప్రయాణించేవారు డిజిటల్ పాస్పోర్ట్లు ఉపయోగించుకోవచ్చు అని అనుమతించిన మోడీ దేశం ఫిన్లాండ్ ఓకేనా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మాల్దీవుల యొక్క నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజు ముయిజు ఇటీవల మాల్దీవులకు సంబంధించి వార్తల్లో ఎక్కువగా వస్తుంది మాల్దీవులకు సంబంధించి నూతన అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ ముయూజు మాము అని గుర్తుపెట్టుకోండి మాము మాతోటి స్టార్ట్ అవుతుంది మాము ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ముయిజు స్విట్జర్లాండ్ సంబంధించి బురకాలపైన నిషేధం విధించారు స్విట్జర్లాండ్ సంబంధించి బురకాలపైన బురకాలపైన నిషేధం విధించారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు కఠినమైన హిజబ్ చట్టం హిజబ్ చట్టాన్ని ఆమోదించిన ఇరాన్ పార్లమెంట్ ఇరాన్ పార్లమెంట్ అనేది హిజబ్ చట్టాన్ని ఆమోదించింది నెక్స్ట్ మనకు వచ్చేసి రష్యన్ కిరాయి సైన్యం రష్యన్ కిరాయి సైన్యం వ్యాగ్నెర్ గ్రూప్ని బ్రిటన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది బ్రిటన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఎవరిని రష్యన్ యొక్క కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ని బ్రిటన్ అనేది ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది నెక్స్ట్ మనకు వచ్చేసి కేంద్రంగా పనిచేసే జెనీవా కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల మండలి జె ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఏంటిది జెనీవా కేంద్రం జెనీవా ముఖ్యమైన కేంద్రం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా దీని స్థానాన్ని నిలబెట్టుకునే విషయంలో రష్యా అనేది ఓడిపోయింది రష్యా అనేది అందులో మానవ హక్కుల మండలి స్థానంలో రష్యా ఇప్పుడు లేదు రష్యా అనేది నిలబెట్టుకోలేదు ఆ ఐక్యరాజ్యసమితి యొక్క మానవ హక్కుల మండలిలో రష్యా అనేది లేదు రష్యా అనేది స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది నెక్స్ట్ మనకు వచ్చేసి కుల వివక్ష బిల్లును తిరస్కరించిన కాలిఫోర్నియా గవర్నర్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి కుల వివక్ష బిల్లును తిరస్కరించిన కాలిఫోర్నియా గవర్నర్ కులాకు సంబంధించి కుల క్యాలీ కుల క్యాలీ కోడ్ వచ్చేసి కుల క్యాలీ కుల వివక్ష అనగానే దీనికి సంబంధించి ఎవరు తిరస్కరించారు క్యాలిఫోర్నియా కాలిఫోర్నియా గవర్నర్ తిరస్కరించారు క్యాలీ కుల క్యాలీ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది ఇటీవల కుల వివక్షకు సంబంధించి అమెరికాలో నిషేధించిన రెండో నగరంగా ఫ్రెస్నో క్యాలిఫోర్నియా సంబంధించి ఫ్రెస్నో క్యాలిఫోర్నియా గవర్నర్ ఓకేనా కుల వివక్షత బిల్ తిరస్కరించింది క్యాలిఫోర్నియా గవర్నర్ కులా క్యాలి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకు వచ్చేసి సమ్మిట్స్ చూద్దాం సమ్మిట్స్ సదస్సులు అనేవి ఎక్కడెక్కడ జరిగింది ఎన్నో సదస్సు దాని యొక్క థీమ్ ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం మొదటగా మనకు జీ ట్వంటీ సమ్మిట్ జీ ట్వంటీ సదస్సు అనేది మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీకి గాను పద్దెనిమిదవ జీ ట్వంటీ సమ్మిట్ అనేది జరిగింది ఇండియాలో ఇండియాలో జరిగింది ఇండియాలో జరిగింది పద్దెనిమిదవ జీ ట్వంటీ సదస్సు ఇండియాలో టూ థౌసండ్ ట్వంటీ త్రీ గానీ జరిగింది దీని యొక్క థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే థీమ్తో పద్దెనిమిదవ జీ ట్వంటీ సమ్మిట్ అనేది మన ఇండియాలో జరిగింది నెక్స్ట్ మనకు వచ్చేసి జీ సెవెన్ సమ్మిట్ జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే జీ సెవెన్ సదస్సు జపాన్లో జరిగింది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎన్నో సదస్సు ఎన్నో సదస్సు జరిగింది జీ సెవెన్ నలభై తొమ్మిదవ జీ సెవెన్ సదస్సు జపాన్లో జరిగింది ఈ నలభై తొమ్మిది అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జీ సెవెన్ సెవెన్ కాబట్టి సెవెన్ ఇంటూ సెవెన్ సెవెన్ అనగానే సెవెన్ సెవెన్ ఇంటూ సెవెన్ అని రాస్తే మనకు నలభై తొమ్మిది కాబట్టి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్త్ జీ సెవెన్ సమ్మిట్ అనేది హెల్డ్ జపాన్ జపాన్లో జరిగింది ఓకేనా జపాన్లో జరిగింది సెవెన్ సెవెన్ మల్టిపుల్ సెవెన్ ఇంటూ సెవెన్ జీ సెవెన్ అనగా సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ నలభై తొమ్మిదో జీ సెవెన్ సదస్సు జపాన్లో జరిగింది నెక్స్ట్ కాప్ ట్వంటీ ఎయిట్ సమ్మిట్ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేది టూ థౌసండ్ ట్వంటీ త్రీ గాను ఇది ట్వంటీ ఎయిట్ పేర్లోనే ఉంటుంది కాప్ ట్వంటీ ఎయిట్ కాబట్టి ట్వంటీ ఎయిత్ సమ్మిట్ యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీని యొక్క థీమ్ ఏంటంటే వాతావరణ సాంకేతిక పెరుగుతున్న పాత్ర వాతావరణ సాంకేతికత పెరుగుతున్న పాత్ర నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గాను ఇది పదహారో సమ్మిట్ బ్రిక్స్ పదహారవ సదస్సు అనేది రష్యాలో జరిగింది రష్యాలో జరిగింది నెక్స్ట్ అదేవిధంగా నామ్ 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 సబ్మిట్ అనేది నైన్టీన్త్ సబ్మిట్ నైన్టీన్త్ సబ్మిట్ నామ్ నైన్టీన్త్ నామ్ నైన్టీన్త్ రైమింగ్ రైమింగ్ వర్డ్స్ లాగా గుర్తుపెట్టుకోండి నామ్ అనగానే నైన్టీన్త్ నాతోటి స్టార్ట్ అవుతుంది నైన్టీన్త్ ఓకేనా ఉగాండాలో జరిగింది ఈ సబ్మిట్ అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి దీని యొక్క థీమ్ వచ్చేసి భాగస్వామ్య గ్లోబల్ సంపన్నత కోసం లోతైన సహకారం భాగస్వామ్య గ్లోబల్ సంపన్నత కోసం లోతైన సహకారం దీని యొక్క థీమ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు సిక్స్త్ బిమ్స్టెక్ సబ్మిట్ ఆరవ బిమ్స్టెక్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి బ్యాంకాక్లో జరిగింది బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి బిమ్ బిమ్స్టెక్ బిమ్స్టెక్ చూడండి ఇక్కడ బిమ్స్టెక్ బిమ్స్టెక్ బ్యాంకాక్ బిమ్కాక్ అని గుర్తుపెట్టుకుని బిమ్కాక్ బిమ్ ఇక్కడ కలర్తో బ్యాంకాక్ బిమ్కాక్ అని గుర్తుపెట్టుకుని బ్యాంకాక్ని బిమ్ అంటే బిమ్స్టెక్ బిమ్కాక్ అనగానే బ్యాంకాక్లా ఉంటుంది కాబట్టి దీంట్లోనే బిమ్ అంటే బిమ్స్టెక్ బ్యాంకాక్లో జరిగింది ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ గ్లోబల్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇదేలా గుర్తుపెట్టుకోవాలి ఏఐ ఏఐ యునైటెడ్ కింగ్డంలో జరిగింది ఏఐ ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ సేఫ్టీ సమ్మిట్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది కింగ్ నాగార్జున కింగ్ అక్కినేని నాగార్జున అంటాం మనం నాగార్జున పేరు కింగ్ నాగార్జున అంటాం కింగ్ అక్కినేని నాగార్జున ఏ అంటే మనం అక్కినేని అని గుర్తుపెట్టుకోవాలి అక్కినేని అక్కినేని ఏఐ కింగ్ కింగ్ తను కింగ్ నాగార్జున అంటాం కదా కింగ్ నాగార్జున కింగ్ నాగార్జున అంటాం కాబట్టి ఏ ఏఐ సమ్మిట్ అనేది యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది కింగ్ అంటే కింగ్డమ్ నెక్స్ట్ వన్ ఫార్టీ వన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ అనేది ముంబైలో జరిగింది వన్ ఫార్టీ వన్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ఐఓసి సెషన్ ఎక్కడ అంటే ముంబైలో జరిగింది వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది జర్మనీలో జరిగింది వరల్డ్ హెల్త్ సమ్మిట్ జర్మనీలో జరిగింది ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ కలర్తో చూడండి హెల్త్ అంటే మనకు హెల్త్ హెల్త్ హెల్త్కి సంబంధించి హెల్త్ బాగుండాలంటే మనీ ఉండాలి హెల్త్ బాగుండాలంటే మనీ ఉండాలి మనీ ఉంటే హెల్త్ బాగుంటుంది ఇక్కడ చూడండి హెల్త్ బాగుండాలంటే ఆరోగ్యం మంచిగా చూసుకోవాలంటే జ్వర మనీ ఉండాలి జ్వర మనీ ఉంటే హెల్తీ ఫుడ్ తింటాం హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటామని గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది హెల్త్ బాగుండాలంటే మనీ ఉండాలి జ్వర మనీ అంటే జర్మనీ హెల్త్ అంటే హెల్త్ బాగుండాలి జ్వర మనీ ఉండాలి జర్మనీలో జరిగింది నెక్స్ట్ నలభై రెండవ ఇంటర్నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీగాను న్యూ ఢిల్లీలో జరిగింది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఎక్కువ ట్రేడ్స్ అంటే న్యూఢిల్లీకి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని న్యూ ఢిల్లీలో జరిగింది నెక్స్ట్ మనకి సదస్సులో మనం కాప్ ట్వంటీ ఎయిట్ గురించి చూద్దాం ఈ కాప్ ట్వంటీ ఎయిట్ సెవెన్స్ సంబంధించి ఆరోగ్యం వాతావరణంపై కాప్ ట్వంటీ ఎయిట్ రూపొందించిన డిక్లరేషన్పై భారత్ అనేది సంతకం చేయలేదు ఆరోగ్యం వాతావరణంపై కాప్ ట్వంటీ ఎయిట్ రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు ఈ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఇంతకు చెప్పాక ఎక్కడ జరిగిందంటే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నగరంలో యూఏఈలో ఎప్పుడు జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ థర్టీ నుంచి డిసెంబర్ టువెల్వ్ వరకు జరిగింది నవంబర్ థర్టీ నుంచి డిసెంబర్ ట్వెల్వ్ వరకు జరిగింది దీనికి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు హాజరయ్యారు ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి మోడీ గారు హాజరయ్యారు ఈ సదస్సును ఉద్దేశించి మోడీ గారు ఏం చెప్తున్నారంటే గ్రీన్ క్రెడిట్ల కంటే కార్బన్ క్రెడిట్ల కంటే గ్రీన్ క్రెడిట్లే ఉత్తమమైన అని చెప్పారు కార్బన్ క్రెడిట్ కంటే గ్రీన్ క్రెడిట్లు ఉత్తమమైన అని చెప్పారు గ్రీన్ క్రెడిట్ల కార్యక్రమం వాణిజ్య స్వభావం కలిగిన వాణిజ్య స్వభావం కలిగిన ఈ కార్బన్ క్రెడిట్ల కంటే ఉత్తమమైనవని చెప్పారు గ్రీన్ క్రెడిట్లు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి ఈ సదస్సులోనే పన్నెండేళ్ళ భారతీయ బాలిక మణిపూర్కి సంబంధించి లిసిప్రియ కంగుజం అనే ఒక బాలిక పన్నెండేళ్ళ అనూహ్యమైన సంఘటన అనూహ్యమైన సంఘటన ఈ సదస్సులో స్టేజ్ మీదకి వచ్చేసింది స్టేజ్ మీదకి వచ్చేసి ఏం చెప్తున్నారంటే దూసుకొచ్చింది వేదికపైకి ఎవరో అమ్మాయి పన్నెండేళ్ళ భారతీయ బాలిక మణిపూర్కి సంబంధించిన లిసిప్రియ కంగుజం వేదికపైకి సడెన్గా దూసుకొచ్చేసి ఏం చెప్పిందంటే ఒక ఫ్లకార్డ్ పట్టుకొని శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి మన భూగ్రహాన్ని భవిష్యత్తును రక్షించండి అని ఫ్లకార్డు ప్రదర్శిస్తూ అరుస్తూ చెప్పింది వేదికపైకి దూసుకొచ్చిన మహిళవారు బాలిక పన్నెండేళ్ళ బాలిక లిసిప్రియ కంగుజం మణిపూర్ సంబంధించింది ఈమె ఈస్ట్ తైమూర్ యొక్క ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది ఎలా హాజరైంది ఈస్ట్ తైమూర్కి సంబంధించి ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది దీనికి సంబంధించి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తుంది అంతే కదా ఈ ఫ్లకాడ్ పట్టుకొని శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి అని చెప్తుంది ఓకేనా ఇది మన కాప్ ట్వంటీ ఎయిట్ సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్ సంబంధించి చూద్దాం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్ సంబంధించి ఆతిథ్య నగరంగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఈసారి మనకుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ అనేవి ఈసారి ఎక్కడ జరుగుతాయంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ సంబంధించి ఐదు కొత్త ఆటలను ఐదు కొత్త క్రీడలు అనేవి ఇంట్రడ్యూస్ చేశారు జోడించబడ్డాయి ఈ ఒలింపిక్స్కి ఏమేం ఆటలు ఏమేం ఐదు కొత్త ఆటలు అనేవి ఈ ఒలింపిక్స్కి జోడించబడ్డాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ సంబంధించి ఈ ఐదు ఆటలు క్రికెట్ బేస్బాల్ లాక్రోసీ స్క్వాష్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఈ ఐదు ఆటలు అనేవి ఈసారి మనకు ఒలింపిక్స్లో జోడించబడ్డాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జరగబోయే ఒలింపిక్స్కి జోడించబడే క్రికెట్ బేస్బాల్ లాక్రోసీ స్క్వాష్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఈ ఐదు ఆటలు ఒలింప్క్స్కి జోడించబడే ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి అయోధ్య రామందరం లేటెస్ట్ కరెంట్ అఫేర్స్లో భాగంగా అయోధ్య రామందరం సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇక్కడ మనకు అయోధ్య రామందరం సంబంధించి ఇక్కడ స్థానం ఎక్కడ ఉంది అయోధ్య రామమందిరం అంటే యూపీలో ఉంది ఇది అందరూ తెలిసిన విషయమే యూపీలో ఉంది ఈ అయోధ్య రామ యొక్క భూమి పూజ ఎప్పుడు జరిగింది శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటే అంటే ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగింది ఎవరు చేశారు ఈ భూమి పూజ కార్యక్రమం ప్రారంభించిన వారు గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ భూమి పూజ కార్యక్రమం ప్రారంభించారు ఆలయం యొక్క విస్తీర్ణం ఆలయ విస్తీర్ణం ఆలయ విస్తీర్ణం టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల విస్తీర్ణం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణం ఆలయ విస్తీర్ణం చదరపు అడుగుల్లో రామమందిర ప్రాంతం ఎంత అంటే యాభై నాలుగు వేల ఏడు వందల చదరపు అడవులు అడవులు ఓకేనా విస్తీర్ణం వచ్చేసి మనకు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ఆలయం అనేది నెక్స్ట్ ఈ మందిర ట్రస్ట్ యొక్క నిర్వాహకులు ఎవరు ఈ మందిరం యొక్క ట్రస్ట్ నిర్వాహకులు శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ వాళ్ళు శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఈ ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరంటే శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ గారు చంపత్ర్రాయ్ అయోధ్య రామ మందిరం ఎత్తు ఎంత మూడు వందల అరవై అడుగుల పొడవు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మరియు అదేవిధంగా నూట అరవై ఒకటి అడుగుల ఎత్తు ఓకేనా ఎత్తు ఇది అయోధ్య రామమందిరం యొక్క నిర్మాణ వివరాలు చూస్తే మనకు నిర్మాణ వివరాలు ఎవరు బిల్డర్లు ఎవరు అంటే ఈ ప్రధాన నిర్మాణం కోసము లార్సెన్ అండ్ ట్రూబో లార్సెన్ అండ్ ట్రూబో ఈ కంపెనీ వీళ్ళు 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 అదేవిధంగా అనుబంధ సౌకర్యాలు ఎవరు చూసుకుంటారంటే టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు చూసుకుంటారు అనుబంధ సౌకర్యాలు నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్ వచ్చేసి మనకు రాజస్థాని బన్సీ పహార్పూర్ రాయ్ ఏ మెటీరియల్ రాజస్థాన్ బన్సీ పహార్పూర్ రాయ్ అందం మరియు బలానికి ఇది ప్రసిద్ధి అందం మరియు బలానికి ఇది ప్రసిద్ధి రాజస్థాన్ బన్సీ పహార్పూర్ రాయ్ లోపలి భాగం వచ్చేసి చంద్రకాంత్ బాయ్ సోంపుర రూపొందించిన ఈ ఆలయం లోపలి భాగాన్ని ఎవరు నిర్మించారంటే ఎవరు రూపొందించారంటే ఈ లోపల భాగం ఇలా ఉండాలి చంద్రకాంత్ బాయ్ సోంపూర ఇతను రూపొందించిన ఈ ఆలయం అష్టభుజి ఆకారపు గర్భగుడి మరియు వృత్తాకర నిర్మాణ చుట్టుకొలత కలిగి ఉంటుంది ఇది అష్టభుజి ఆకార గర్భగుడి మరియు వృత్తాకర ఇది ఎవరు చంద్రకాంత్ బాయి సోంపుర రూపొందించిన ఆలయం ఎలా ఉంటుందంటే అష్టభుజి ఆకారపు గర్భగుడి మరియు వృత్తాకార నిర్మాణ చుట్టుకొలతను కలిగి ఉంటుంది ఈ ఆకారం కలిగి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఉత్తర కొరియా అధినేత కింగ్ జోంగ్ ఉన్ ఇతను సెప్టెంబర్ ట్వెల్వ్ నుంచి సెవెంటీన్ వరకు రష్యాలో పర్యటించడం జరిగింది అదేవిధంగా మన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బ్రిటన్ రాణి దివంగత ఎలిజబెత్ టూ మరణించి సెప్టెంబర్ నాటికి వన్ ఇయర్ పూర్తయింది కాబట్టి ఏడాది పూర్తయింది కాబట్టి ఆమె వర్ధంతి సందర్భంగా లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ క్వీన్ ఎలిజిబెత్కి జ్ఞాపకార్థంగా గౌరవార్థంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నాణాన్ని ఆవిష్కరించారు ఎవరు లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అత్యంత ఖరీదైన నాణాన్ని ఆవిష్కరించారు దివంగత ఎలిజబెత్ జ్ఞాపకార్థం ఓకేనా గౌరవార్థంగా కేంబ్రిడ్జ్ డిక్షనరీ కేంబ్రిడ్జ్ డిక్షనరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను ఈవత్సరం సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరం సంబంధించి వర్డ్ ఆఫ్ ది ఇయర్ కేంబ్రిడ్జ్ డిక్షనరీకి సంబంధించి నేట్ అనే పదాన్ని వీళ్ళు కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ప్రకటించారు కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం హ్యాల్లిసి నేట్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించారు నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆసియా దేశాల్లోనే విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రతిష్టాత్మక క్యూఎస్ సంస్థ ఈ ఏడాదికి గాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడాదికి గాను ఎనిమిది ర్యాంకులను విడుదల చేసింది ఎనిమిది ర్యాంకులను విడుదల చేసింది ఇందులో మొత్తం టోటల్గా ఎనిమిది వందల యాభై ఆరు విశ్వవిద్యాలతో కూడిన ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది దానిలో భారత్ నుంచి అత్యధికంగా నూట నలభై ఎనిమిది విద్యా సంస్థలు ఉండడం అనేది విశేషం మొత్తం టోటల్ ఎనిమిది వందల యాభై ఆరు సంబంధించి ర్యాంకింగ్స్ అనే జాబితాను విడుదల చేసింది క్యూఎస్ సంస్థ ఈ ఇయర్ గాను దీనిలో భారత్ నుంచే టోటల్గా నూట ఎనిమిది వందల యాభై ఆరులో నూట నలభై ఎనిమిది ఉన్నాయి నూట నలభై ఎనిమిది ఈ విద్యా సంస్థలు ఉండడం అనేది అత్యధికం భారతీయ ఇది విశేషం మన భారతదేశంలో మన దేశం సంబంధించి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ మన భారతదేశం సంబంధించి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ అనేది అగ్రశ్రేణి యాభై వర్సిటీ జాబితాలో నిలిచాయి దీనిలో యాభై టాప్ ఫిఫ్టీలో ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ అనేవి అగ్రశ్రేణిలో నిలిచాయి ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు పలు అంశాల వారీగా అంచనా వేసే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను ప్రపంచవ్యాప్తంగా టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను పలు అంశాలు తీసుకుంటారు పలు అంశాలు తీసుకొని వాటి ప్రకారం అంచనా వేసి దేని ఎవరు ఈ తీస్తారు ఈ ర్యాంక్స్ అనేది ఎవరు విడుదల చేస్తారంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఏవి ఉన్నాయంటే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి అదేవిధంగా బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు అనేవి నాలుగు ఐదు స్థానాల్లో నాలుగు ఐదు ర్యాంకుల్లో నిలిచాయి భారత్ విషయానికి వస్తే మన దేశంలో టాప్ వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నిలిచింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నిలిచింది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గాంధీ మ్యూజియంకి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేశారంటే గాంధీ మహాత్మా గాంధీ ఆయన భావనలకు పూర్తిగా అంకితమైన ఎటర్నల్ గాంధీ మ్యూజియం ఉత్తర అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఉంది ఉత్తర అమెరికాలో హ్యూస్టన్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఓన్లీ గాంధీ మ్యూజియం విడిగా విడిగా గాంధీ మ్యూజియం అనే ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి ఇక్కడ అమెరికా ఖండంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మరణ శిక్షను రద్దు చేయాలంటూ ప్రతిపాదించిన బిల్లును ఏ ప్రభుత్వం మలేషియా ప్రభుత్వం ఆమోదించింది మరణ శిక్షను రద్దు చేయాలంటూ ప్రతిపాదించిన బిల్లును మలేషియా ప్రభుత్వం అనేది ఆమోదించింది నెక్స్ట్ మనకు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అత్యధిక మంది అన్వేషించిన పదం ఏంటి అంటే అథెంటిక్ అథెంటిక్ దీన్ని ఎవరు 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 ప్రకటించారంటే మిరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ మిరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ అనేది నవంబర్ ట్వంటీ సెవెన్న ప్రకటించింది అత్యధికలు అన్వేషించిన పదం అథెంటిక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి మిరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ ప్రకటించింది నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పర్యాటకాన్ని పెంపొందించేందుకు భారతీయులకు శ్రీలంక అనేది ఉచిత వీసాను ప్రకటించింది పర్యాటకం టూరిజం సంబంధించి వాళ్ళు పెంపొందించుకోవడానికి భారతీయులకు శ్రీలంక అనేది ఉష్ణ వీసాను ప్రకటించింది నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వాషింగ్టన్లోని వాషింగ్టన్లోని మేరీ ల్యాండ్ శివార్లో లాంఛనంగా ప్రారంభించారు మేరీ ల్యాండ్ శివార్లో లాంఛనంగా ప్రారంభించారు ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్ కోజికోడ్కు స్థానం లభించింది యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్ కోజికోడ్కు స్థానం లభించింది నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్లో మొట్టమొదటి నమో భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు మొట్టమొదటి నమో భారత్ రైల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం ఏది అని అడుగుతారు ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం తొలి రాష్ట్రం కేరళ ఇంటర్నెట్ సంబంధించి తొలి రాష్ట్రం కేరళ నెక్స్ట్ వచ్చేసి మనకు చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది చట్టసభల్లో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్స్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది నారీ శక్తి వందన్ అతినియం నారీ శక్తి వందన్ అతినియం అనే పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు దీన్ని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇంకా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ ఏ గార్డెన్ ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ అనేది దీని స్పెషల్ ఏంటి అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కించుకుంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కించుకుంది ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్లోని చారిత్రక ప్రదేశమైన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడు విశ్వకవి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ విశ్వవిద్యాలయాన్ని శాంతినికేషన్ విశ్వవిద్యాలయం ఎక్కడుంది పశ్చిమ బెంగాల్లోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేషన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో సంస్థ దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ విశ్వవిద్యాలయాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది ఇది ఇక్కడ ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు కర్ణాటకలోని హోయసాల ఆలయాలను కూడా కర్ణాటక సేమ్ ఇదే విధంగా కర్ణాటకలోని హోయసాల ఆలయాలను కూడా ప్రపంచ వారసత్వ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో యునెస్కో తెలిపింది ఇవి రెండు ఏమిటి ఒకటి పశ్చిమ బెంగాల్లో ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేషన్ కిషన్ విశ్వవిద్యాలయము అదేవిధంగా కర్ణాటకలో ఉన్న హోయసాల ఆలయాలు ఇవి రెండింటినీ యునెస్కో అనేది ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో తెలిపింది నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రపంచంలోకి అత్యధిక ప్రజా ఆమోదం గల నేతగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు దీన్ని ఏ సంస్థ సర్వే చేసి వెల్లడించిందంటే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే చేసింది ఎంతమంది పైన ఎంతమంది పైన సర్వే చేసిందంటే పదమూడు దేశాధినేతల పైన సర్వే చేసింది ఈ మార్నింగ్ కన్సల్టెన్ సంస్థ వీటిల్లో ఈ పదమూడు మందిలో ప్రపంచంలోకి వెళ్ళా అత్యధిక ప్రజామోదం గల నేతగా మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫోబ్స్ ఫోబ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాలో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన వంద మహిళలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చోటు దక్కించుకున్నారు వరుసగా ఐదోసారి వరుసగా ఐదో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కడం అనేది విశేషం ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి మొదటి స్థానంలో మొదటి స్థానంలో ఎవరున్నారు దీనిలోనే మొదటి స్థానంలో అంటే యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సూల గెట్రూడ్ 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 వాన్ డేర్ లేయన్ వాన్ డేర్ లేయన్ ఓకేనా ఉర్సుల గెట్రుడ్ వాన్ డేర్ లేయన్ నిలిచారు ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫోబ్స్ ఫోబ్స్ సంబంధించి ఆసియా దాతృత్వ హీరోల జాబితాలలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సంబంధించి సహ వ్యవస్థాపకుడు నందన్ అదే అదేవిధంగా కేపి సింగ్ అదేవిధంగా నిఖిల్ కామత్ వీళ్ళందరూ చోటు దక్కించుకున్నారు ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ హీరోల జాబితాలో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత సంతతికి చెందిన కే ధనలక్ష్మి కె ధనలక్ష్మి సింగపూర్లో అతిపెద్ద కార్మిక సంస్థ అయిన జాతీయ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు కె ధనలక్ష్మి సింగపూర్లో అతిపెద్ద కార్మిక సంస్థ అయిన జాతీయ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రతిష్టాత్మక విశ్వసుందరి మిస్ యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రతిష్టాత్మక విశ్వసుందరి మిస్ యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి నికారా గువా నికారా గువా దేశానికి చెంది నికారా గువా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ షెన్నిస్ పెలాసియోస్ విజేతగా నిలిచారు షెన్నిస్ పెలాసియోస్ విజేతగా నిలిచారు ఏం పేరు షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచారు ఏ దేశం గువా నికారా గువా ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ప్రోఫెట్ సాంగ్ నవలకు సంబంధించి బూకర్ ప్రైజ్ అవార్డు లభించింది ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ప్రోఫెట్ సాంగ్ ప్రోఫెట్ సాంగ్ ఏం సాంగ్ పాల్ లించ్ రాశాడు ప్రోఫెట్ సాంగ్ దానికి బూకర్ ప్రైజ్ అవార్డు అనేది లభించింది ఇది ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు బూకర్ ప్రైజ్ అనేది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గుజరాత్ యొక్క సాంప్రదాయ నృత్యమైన గార్బాకు యునెస్కో గుర్తింపు లభించింది గుజరాత్ యొక్క సాంప్రదాయ నృత్యమైన గార్బాకి యునెస్కో గుర్తింపు లభించింది ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో అనేది గుర్తింపు లభించింది గుజరాత్ నృత్యమైన గార్బాకి అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఫార్మా కంపెనీకి కూడా ఒక ఘనత వచ్చింది ఏంటి అంటే డీజేఎస్ఐ డౌ జోన్ సస్టైనబిలిటీ ఇండిసెస్ సంబంధించి డాక్టర్ రెడ్డీస్కి స్థానం లభించింది డీజేఎస్ఐలో డీజేఎస్ఐలో స్థానం లభించింది ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి ఫార్మా కంపెనీ అనేది డాక్టర్ రెడ్డీస్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్ గ్లేషియర్ సియాచిన్ యుద్ధక్షేత్రం అనే ప్రపంచంలోనే ఎత్తైన గ్లేషియర్ దీనిలోని ఆపరేషన్ పోస్ట్లో ప్రథమ మహిళ సియాచిన్ గ్లే గ్లేషియర్లోని ఆపరేషన్ పోస్ట్లో ప్రథమ మహిళా వైద్యాధికారి వైద్యాధికారి కెప్టెన్ ఫాతిమా వసీమ్ని భారత ఆర్మీ అనే నియమించింది ఎవరు ఈ సియాచిన్ గ్లేషియర్ సంబంధించి ఆపరేషన్ పోస్ట్లో ప్రథమ మహిళగా వైద్యాధికారిగా ఎవరంటే కెప్టెన్ ఫాతిమా వసీమ్ కెప్టెన్ ఫాతిమా వసీంని భారత ఆర్మీ అనే నియమించింది నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ ట్వంటీ ఫైవ్న కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ హాల్ బెంగళూరులో హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ని సందర్శించాడు ఈ సందర్భంగా ఆయన అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అతి తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ తేలికపాటి తేజస్ దీనిలో ప్రయాణించారు ఓకేనా హాల్ హాల్ హాల్ని సందర్శించారు బెంగళూరులోని హిందుస్థాన్ అరోనాటికల్ లిమిటెడ్ సందర్శించాడు అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్లో ప్రయాణించారు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వ ఇతర సంస్థల సమాఖ్య స్థాపించిన ఏంటి కర్మ వీర చక్ర అవార్డు అందుకున్న రైతు ఎవరు అంటే అనంతపురం రైతు ఇతను నారాయణప్ప ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్టరేట్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలుగా ఎక్త కపూర్ ఎక్త కపూర్ నిలిచారు నెక్స్ట్ మనకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం సంబంధించి సీజీడబ్ల్యూబి సిజిడబ్ల్యుబి అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆంధ్ర రాష్ట్రం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదిక ప్రకారం భూగర్భ జలాల పరిరక్షణలో ముందు ముందు ప్లేస్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం సంబంధించి సీజీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక హెక్టార్కు ధాన్యం దిగుబడిపై ఒక నివేదికను నాబార్డు అనేది విడుదల చేసింది అందులో పంజాబ్ రాష్ట్రం అనేది మూడు స్థానంలో నిలవగా మొదటి స్థానంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రం అనేది రెండో స్థానంలో నిలిచింది నెక్స్ట్ వచ్చేసి మనకు సామాజిక వ్యయంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది సామాజిక వ్యయంలో కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థాయిలో నిలిచింది హెల్త్ అండ్ వెల్నెస్ సంబంధించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో నిలిచింది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేయడం కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వైద్య సేవను మరింత చేరువ చేయడం కోసం ప్రజలందరూ చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది హెల్త్ అండ్ వెల్నెస్ సంబంధించి ఆంధ్ర రాష్ట్రం అనేది రెండో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థాయిలో నిలిచింది మొత్తం దేశంలోనే నెక్స్ట్ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన జాన్ విలియం కేరీ రూపొందించిన ఆవిష్కరణకు గాను ఢిల్లీలో జరిగిన ఫుట్ వరల్డ్ ఇండియా సదస్సులో రాష్ట్రపతి అవార్డు లభించింది నెక్స్ట్ అదేవిధంగా రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును దివంగత నేత రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి పేరును పెట్టాలనుకుంటున్నారు పెట్టనున్నారు నెక్స్ట్ భూ హక్కుల చట్టం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ అమల్లోకి భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు ఓకేనా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ను అమల్లోకి భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమల్లోకి తీసుకొచ్చారు ఐసిఐడి కాంగ్రెస్ ఇరవై ఐదవ సదస్సు విశాఖపట్నంలో జరిగింది దీనికి అందులో ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక విస్ అవార్డు విస్ అంటే వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డు అనేది దక్కింది నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచం ఇది ఇంపార్టెంట్ రీసెంట్ది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏంటి అది స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఆవిష్కరించింది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఆవిష్కరించింది ఇవి మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి షార్ట్ కోర్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అలాగే యాప్లింగ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యాను అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్